Hi friends, iroju manam ulli dosa veskundam. Oka ulli payi sannanga tarigi deelo veskundam. Pindilo veskovali. Jilakara. Oka tablespoon. Kuranta chitku jilakara seni vyalu kadigi nane pettukunna ane seni vyalu veskunna seni vyalu చిటికెడు పసుపు పచ్చిమిర్చి ఇట్లా సన్నంగా తరుక్కొని అవి కూడా వేసుకున్నాం ఒకటి లేదా రెండు మీకు టేస్ట్ తగ్గ కరివేపాకు ముందుగానే వేసుకున్నా చూపిలేదు మీకు బాగా కలిపేసుకొని ఉప్పు సోడా పొడి అన్ని వేసేసిన పెనం పెట్టుకున్నాను హీట్ అవుతుంది ఇప్పుడు హీట్ అయింది ఇప్పుడు దోశ వేసుకుందాం దోశ కాలే వరకు ఆయిల్ వేసుకుందాం దోశ కాలేసరికి మనం ఒక టిప్ చెప్తాం టిప్పు చెప్తా వినండి ఎంటికలు చిట్లిపోయిన ఎంటికలు ఉంటాయి కదా చివర్లో అవి ఎంటికలు పెరగకుండా అట్నే ఉంటాయి ముద్దైపోయి ఆ ఎంటికలు చివరిన కొబ్బరి నూనె ఆముదం సాది పట్టి బాగా కలిపి రెండు పట్టిస్తే బాగా ఎంటికలు పెరుగుతాయి ముద్దుపోయినా కూడా బాగా పొడుగ్గా పెరుగుతాయి ఈ చిట్కా ఉపయోగించండి మీరు కామెంట్ చేయండి నాకు మీకు ఎలా ఉందో ఉపయోగించిన తర్వాత బాగా ఎర్రంగా కాల్చుకొని టేస్ట్ బాగుంటుంది ప్లేట్లో తీసుకొని మీకు పిండి ఎంత ఉంటే అంత మళ్ళా వేసుకోండి ఉల్లి దోశ అనేది పతలాగా రాదు ఎప్పటికీ మందంగానే వస్తుంది అంత పతలాగా రాదు అంత మందంగా రాదు Thank you.
అది కాగేసరికి ఇలా పచ్చికారమైన ఎర్రకారమైన ఏమైనా కారంతో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మై వాచింగ్ థ్యాంక్ యూ. మై ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.